वेलकम टू अवर चैनल प्रस्ताव के मनमे एलूर प्रभुत् पशु वैद्यशाल वनमड़ कुल एवरतारो मुख्य चपीस्ट इंटरको वो वाट आरोग्य विषय में मरीत जाग्रत पाटी मुख्य सीजनल वे व्याधु पट मरीत अप्रमाली वर्षाकालंपड़ कुल की वे अति प्राणातक व्याधु पारवो वैरस ఈ వ్యాధి గనుక పెంపుడు కుక్కలకు సోకినప్పుడు సరైన ట్రీట్మెంట్ అందకపోతే వాటి ప్రాణాలను మనం కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఈ పార్వో వైరస్ అంటే ఏంటి? ఈ పార్వో వైరస్ ఎలా వస్తుంది? ఈ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వస్తే దీనికి నివారణ ఏమైనా ఉందా అనే విషయాల్ని ఏలూరు ప్రభుత్వ పశు వైద్యశాలకు వెళ్లి అక్కడ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పిల్లలకి మనం ఈ వాంతులు వచ్చినప్పుడు గాని విరోచనం వచ్చినప్పుడు గాని తగు వైద్యం గాని చేయకపోతే వెంటనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా చిన్న పిల్లలు చనిపోవడం పార్వో వైరస్ వల్లనే ఎక్కువ చనిపోతాయి అని చెప్పి గుర్తించడం జరిగింది. అటువంటి వాంతులు విరోచనం ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చి వాటికి తగు వైద్యం చేయించగలిగితే అప్పుడు మాత్రం అవన్నీ కూడా మళ్ళీ రికవర్ అయ్యి మన కే మళ్ళీ రక్షణలోకి వస్తాయి. అప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వడమని సెలైన్స్ పెట్టించడమని అలాగే రక్తం వస్తే రక్తానికి కట్టడానికి సంబంధించిన ఇంజెక్షన్లు చేయించుకోవడమని ఇవన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళి మీరు పశు వైద్యశాలకు వెళ్ళి మీరు చేయించగలిగితే మళ్ళీ అవన్నీ కూడా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇలా వాంతులు విరోచనం వచ్చినవి ఒక్కోసారి 3 రోజులు పట్టచ్చు, ఒక్కోసారి 5 రోజులు పట్టచ్చు, ఒక్కోసారి 7 రోజులు కూడా పట్టేస్తాయి. కాబట్టి మనకి ఎప్పుడైతే వాంతులు విరోచనం అవుతుంటే మనం అటువంటి పిల్లలకి వాంతులు ఉన్నప్పుడు మనం ఏవి కూడా ఇవ్వకూడదు. వాటికి మన నోట్లో ఇవ్వాలనుకుంటే మ్యాక్సిమం ఈ వాంతులు అవ్వకుండా అరుకు కానీ లేకపోతే సెలైన్ సంబంధించిన ఓఆర్ఎస్ ఫ్లూయిడ్ కానీ మాత్రమే ఇవ్వాలి. వాటికి మనం ఇంట్లో మంచినీళ్ళు ఇచ్చేయడం కానీ ఏదైనా ఆహారం పెట్టేయడం కానీ చేయకూడదు. ఒకవేళ మంచినీళ్ళు కానీ ఇవ్వగిస్తే వాటి ద్వారా కూడా కొద్దిగా ఇన్ఫెక్షన్ పెరిగి మళ్ళీ వాంతులు కూడా పెరిగి అది ఇబ్బందికర పరిస్థితుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ కుక్కలు వాంతులు కానీ అవుతున్నాయంటే చిన్నపిల్లలు మనం ముందుగా వాటికి నీళ్ళు ఆపేయటం, ఓఆర్ఎస్ లాంటిది ఇవ్వటం, అలాగే ఈ కొబ్బరి నీళ్ళు లాంటివి కానీ పట్టించడం చేయడం ద్వారా కొంత రక్షణ ఉంటుంది. ఇమ్మీడియట్గా దానికి వైద్యం చేయిస్తే మిగిలిన ఇంజెక్షన్లు వాంతులు జరగకుండా మరి ఇంజెక్షన్లు ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. మరి చిన్నపిల్లల్లో మనం 40 రోజులకల్లా టీకా వేయకపోతే వాటికి వాంతులు విరోచనాలతో చనిపోయే అవకాశం ఉంది. అందుకనే మనం చిన్నపిల్లలకి 45 రోజులకి మనం మొట్టమొదటిగా టీకా వేయాల్సి వస్తుంది. ఆ టీకాలో ఈ పారుడు వాంతులు రాకుండా పార్వో వైరస్ ఇమ్యూనిటీకి తీసుకొచ్చే టీకా అందులో ఉంటుంది మనకి. దానివల్ల ఆ టీకా వేయడం వలన మునుముందు వాటికి ఈ వాంతులు విరోచనాలతో చనిపోకుండా మనకి రక్షణ కలుగుతుంది. మనం 40 రోజులకి టీకా వేసి మళ్ళీ అదే పప్పుకి 21 రోజుల తర్వాత బూస్టర్ వ్యాక్సిన్ కానీ చేయగలిగితే ఆ బూస్టర్తో దానికి ఇమ్యూనిటీ వచ్చి మనకి 90 రోజులకల్లా అది ఇటువంటి వ్యాధికి గురవకుండా చక్కగా అది రక్షణలోకి వస్తుంది. మనం ఈ పిల్లలు తీసుకున్నప్పుడు మరి ముందుగానే అందరూ కూడా గమనించుకుని చిన్నపిల్లల్లో టీకా వేయించడం, అలాగే దానికి బూస్టర్ టీకా వేయించడం, అలాగే ప్రతి సంవత్సరం ఇదే కాకుండా ఆ వ్యాక్సిన్లో మనకి 5 నుంచి 7 రకాల జబ్బులు రాకుండా కూడా ఆ వ్యాక్సిన్లో కలిసి ఉంటుంది. కాబట్టి మిగిలిన వ్యాధులు కూడా రాకుండా మనకి టీకా వేయించడం ద్వారా మిగిలిన వ్యాధులు కూడా రావు. అంటే పాలు రోగంతో పాటు మిగిలిన వ్యాధులు కూడా రాకుండా మనకి రక్షణ ఉంటుంది. మీరు ఇలాగా ప్రతి సంవత్సరం కానీ వీళ్ళు టీకా వేయించుకుంటూ పోతే మనకి ఎక్కువ పరిస్థితుల్లో
మనం ఈ కుక్కల్ని మనం రక్షణలో పెట్టుకోవచ్చు ఎందుకంటే పెంపుడు జంతువు అది మనకి తోడు కాబట్టి అది మనం దానికి ఏం జరిగినా మనం తట్టుకోలేం కాబట్టి ముందుగానే జాగృత వహించి టీకాలు గాని జగ్గ వేసుకోగలిగితే మనం వాటి నుంచి అన్నింటి కూడా మనం కాపాడుకోవచ్చు।